జగన్ మోహన్ రెడ్డి గారి 20 నెలల పాలనలో ఒక అతిపెద్ద ముద్ర వేసుకున్నారు సంక్షేమ పథకాల అమలు తీరుకు సంబంధించి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపిస్తున్నారు అనేది ఒక రకంగా ఇది మంచి పరిణామమే అయితే ఇంత మంచి ముద్ర వేసుకుని ముందుకు వెళ్తున్న జగన్ మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొస్తున్న ఒక ఇద్దరు మంత్రులు క్యాబినెట్లో ఉన్నారు అనేది ఒక రకంగా సోషల్ మీడియాలో ఈ 2 రోజులుగా జరుగుతున్న ప్రచారం కారణం ఏంటి అంటే ఆలయాల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు మాట్లాడుతున్న తీరు ఏదైతే ఉందో కొన్ని వర్గాలకి నచ్చట్లేదు కొన్ని వర్గాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత జోరుగా పెంచుతుంది అనేది ఆ ఇద్దరు మంత్రుల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాగా ఒకటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే మరొకరు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గారు అంటే ఓకే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎక్కువ ఇప్పుడు ఈ ఆలయాల మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీద ప్రతిపక్షాలు కూడా విరుచుకుపడుతున్నాయి ఆయన పదవికి రాజీనామా చేయాలి అంటూ ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు ఓకే అయితే అశోక్ గజపతిరాజు గారి మీద తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి బాగా దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఓకే ఒక వర్గానికి సంబంధించి పూర్తి వ్యతిరేకత తీసుకొచ్చినాయి అనేది అంటే ఆలయ ధర్మకర్తగా ఉన్న సీనియర్ నేత కేంద్ర మంత్రి అలాగే మాజీ కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారిని ఆయన ఏకంగా విధవాన్ని సంబోధించారంట ఆ తిట్టుని ఎంతవరకు సమంజసం ఆ హోదాలో ఉంది అనేది ప్రధానంగా క్షత్రియ సామాజిక వర్గంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతుంది వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇలాగ నోరు జారడం అనేదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు ప్రభుత్వానికి భారీ డ్యామేజ్నే తీసుకొస్తే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనేది అలాగే ఇంకా కొడాలి నాని గారి విషయానికి వస్తే ఆయన కూడా కాస్తంత అవతల వ్యక్తి మీద ప్రత్యర్థి పార్టీల మీద చాలా దూకుడుగానే వెళ్తూ ఉంటారు అసలు ఎక్కడ తగ్గరు ఒక్కొక్కసారి చాలా కన్స్ట్రక్టివ్గా మాట్లాడిన అవతల వాళ్ళు శృతి మించితే ఖచ్చితంగా కొడాలి నాని గారు కూడా అంతకు మించే పదునైన వాగ్బానాలు అయితే వదులుతూ ఉంటారు అయితే ఎందుకంటే కొడాలి నాని గారు ప్రెస్ మీట్ అంటేనే ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అవతల వాళ్ళు నీకు పారేస్తారు అని అందరూ ఫిక్స్ అయిపోతూ ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా గుడివాడలో పేకాట క్లబ్బులకు సంబంధించి జరిగిన దాడుల్లో మీ అనుచరులు ఉన్నారు కదా అని ప్రశ్నిస్తే పేకాట ఆడితే ఏమవుతుంది కోర్టుకు వెళ్తారు మహా అయితే 50 రూపాయలు ఫైన్ కట్టొచ్చి మళ్ళీ ఆడతారు అని ఒక ఏదో పేకాట రాయులను సమర్థించుకునేలాగా వ్యాఖ్యలు చేశారు ఇది కూడా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ తెచ్చిపెట్టే పరిస్థితి కాదా అంటూ ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో రేజ్ చేస్తున్న పరిస్థితి అది టీడీపీ అనుచరులా లేదంటే ఇంకెవరా అని ఎందుకంటే ఈ మధ్యన కొడాలి నాని గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఎక్కడ పడట్లేదు ఒకళ్ళనొకళ్ళు అసలు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే రోజుకొక వీడియో పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో కొడాలి నాని గారికి వ్యతిరేకంగా సో ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి ఇది కూడా ఒక రాజకీయంలో భాగంగా రాజకీయ విమర్శల్లో భాగంగానే చూడాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరూ చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అని చెప్పి కావాలనే ప్రత్యర్థులు ఈ తరహా ప్రచారం చేస్తున్నారా ఏంటనేది ప్రజలే ఆలోచించుకుంటారు అనేది కూడా కొంతమంది పరిశీలకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.